हाय फ्रेंड्स वेलकम टू माय डेयर इन्फो तेलुगु मुंदुगा गनुक मीरु मा ई चैनल फस्ट टाइम वस्तुंटे तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स अंड शेर चेयंडि अलागे पक्कन उन्न बेल ऐकान अनेदि क्लिक चेयंडि फ्रेंड्स एंदुकंटे मेमु चेसे ए वीडियो अयिना मीकु मुंदुगा नोटिफिकेशन रूपंलो वस्तुंदि। ओके फ्रेंड्स इक इवाल मन टापिक लोकि वेल्लिपोदाम। इवाल मन टापिक वच्चेसरिकि एंटंटे जनरल गा चाला मंदि కోడి పిల్లలు తెస్తూ ఉంటారు, బట్ ఏంటంటే కోడి పిల్లల్లో తెచ్చిన తర్వాత నుండి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, లైక్ కాళ్ళ పట్టు ఒకటి, తర్వాత అమ్మవారు ఒకటి, ఆ తర్వాత మేజర్లీ వాటికి ఏం తిండి పెట్టాలి, ఎలాంటి వ్యాక్సినేషన్ చేయాలి అనే వాటి గురించి అండ్ వాటి కేరింగ్ అనేది చాలా ఇబ్బంది పడతారు. సో వాటిని మనం ఎట్లా చేయాలి ఏంటనేది చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఓన్లీ ఒక కోడికి సంబంధించిన వీడియో మాత్రం కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది ఏ నాటుకోడైనా కూడా మనం ఆర్టిఫిషియల్గా లైట్ కింద పెంచవచ్చు లేదా తల్లి కింద పెంచవచ్చు, కానీ కోడి పిల్ల మొదలుపెట్టినప్పటి నుండి గుడ్లు పెట్టేదాకా మనం ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి. అదే పందేపు కోడి ఉంది, పందేపు కోడికి ఒక వయసు లైక్ 6-7 నెలలు వచ్చేదాకా మనం ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఆ తర్వాత ఒక పూటైనా ఎలాంటి ఫుడ్ పెట్టుకోవాలి అనే దాని గురించి. ఇది ఇందులో ఏ ఒక్కటి ఒక్క యాంటీబయాటిక్ తప్పితే రిమైనింగ్ ఏది కూడా కెమికల్ కాదు. చాలామంది ఏంటంటే మందులు అనగానే ఫీడ్ సప్లిమెంట్లు యాంటీబయాటిక్స్, యాంటీబయాటిక్స్ అంటే మందులు, కానీ ఫీడ్ సప్లిమెంట్స్ అంటే మనకు తినే ఆహారంలోనే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని మనకు కావాల్సిన ఏ పోషకాలు అయితే లేవో ఆ లోపాన్ని ఫిల్ చేయడానికి తయారు చేసిన సపోర్టివ్ థెరపీ. ఇది ఒక ఫీడ్ సప్లిమెంట్, కానీ వీటిని కూడా మందుల కిందే లెక్కేసుకుంటారు రైతులు. అది ఒకటే తేడా. కానీ నేను చెప్పినవన్నీ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చాలా ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా రోగనిరోధక స్థితి పెరిగి చేయడానికి ఉపయోగపడేవి. సో దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మీ వాళ్ళని కోడి పిల్లలు పెంచే వాళ్ళుంటే షేర్ చేయండి. అలాగే మీలో ఎవరికైనా గిరిరాజా కానీ, వనరాజా కానీ, రాజశ్రీ కానీ, కడకనాథ్ కానీ, ఎసిలి కానీ, ఎసిల్ క్రాస్ కానీ, ఎసిల్ ప్రవదే కానీ, ఇలా ఎనీ టైప్ ఆఫ్ నాటు కోడి పిల్లలు కావాలంటే మన దగ్గర ఉన్న BV380తో సహా, సో మీకు మినిమం 150 చిక్స్ నుండి మేము అనేది 1000 చిక్స్ దాకా కూడా మేము పంపించగలము. అలాగే దగ్గరలో ఉన్న రైల్వే ట్రాన్స్పోర్ట్స్ ఉన్న ఏరియాకి మాత్రమే పంపిస్తాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక పిల్లలకి ఏం ఫుడ్ పెట్టాలి అనే దాని గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇవాళ మనం కోడి పిల్లలు తెచ్చాము అంటే మనకు నాటు కోడి కింద దిగనే లేదా ఆర్టిఫిషియల్ మిషనరీలో దిగనే కోడి పిల్ల తెచ్చిన తర్వాత 1 నుండి ఫస్ట్ డే అనేది పిల్లలు ఏమీ తీసుకోవు. సో ఫస్ట్ డే బెల్లం నీళ్ళు పెట్టుకుంటాము. ఆఫ్టర్ 1 నుండి గ్రో అప్ ఫీడ్, గుర్తుపెట్టుకోండి. ఈ గ్రో అప్ ఫీడ్ అనేది మనం కంపల్సరీ వాడాలి వితిన్ 15 డేస్. 15 డేస్ తర్వాత కొద్దిగా నూకలు అండ్ ఈ గ్రో అప్ రెండు కలిపి వాడాలి. ఇలా వాడితే కోడి పిల్లలకు రోగనిరోధక పెరిగి బాగా హెల్తీగా తిరుగుతూ ఉంటాయి. ఇక వ్యాక్సినేషన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్, కోడి పిల్లల్లో ఫస్ట్ రోజు వచ్చేసరికి ఏమో మ్యారక్స్ వ్యాక్సిన్, ఇది మన దగ్గర దొరకదు కాబట్టి తీసేయండి. తర్వాత 7వ రోజు వచ్చేసరికి లసోటా, ఒక చుక్క కంట్లో లేదా నోట్లో. తర్వాత 14వ రోజు వచ్చేసరికి గంబోరా, 28వ రోజు బూస్టర్ డోసు లసోటా, తర్వాత 31వ రోజు ఆర్టు గంబోరా మళ్ళీ బూస్టర్ డోసు, 42వ రోజు పోల్ఫాక్స్ వ్యాక్సిన్ అండ్ 56వ రోజు ఆర్టీబీ. ఈ వ్యాక్సిన్స్ అనేవి కంపల్సరీ ఇవ్వాలి మనం. సో ఈ ఎందుకు ఇవ్వాలి అంటే కోడి పిల్లలు అనేది ఫస్ట్ మనం బేసిక్లో కనుక పర్ఫెక్ట్గా వాడితే తర్వాత అనేది ఇదే ఇక లైఫ్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మనం ఇప్పుడు గంబోరా, ఆర్టీబీ, పోల్ఫాక్స్ ఈ మూడు మెడిసిన్స్ అనేవి మనకు సరిగ్గా ఉపయోగపడవు కాబట్టి గంబోరా ఈ మూడు మెడిసిన్స్ తీసేయండి. ఇదేంటి మీరే చెప్పి తీసేయమంటున్నారు అనొచ్చు, కాకపోతే నాటు కోళ్ళలో ఈ డిసీజెస్ ఇప్పుడు రావటం లేదు. మెయిన్ లసోటా బూస్టర్ డోసు, 7వ రోజు లసోటా, తర్వాత 28వ రోజు లసోటా బూస్టర్ డోసు కంపల్సరీ ఇవ్వండి చాలు. అలాగే పిల్ల వచ్చిన తర్వాత వీక్లీ 2 ఈ టెట్రాసైక్లిన్ పౌడర్ ఇవ్వండి. పోల్ఫాక్స్ వ్యాక్సిన్ వస్తుంది కదా అనొచ్చు, కానీ పోల్ఫాక్స్ వ్యాక్సిన్ వచ్చినా అది పనిచేయట్లేదు. సో పోల్ఫాక్స్ కూడా నా దృష్టిలో అనవసరం, దానికి ఆల్టర్నేట్ రెమెడీ నేను చెప్తాను. అలాగే పిల్లలకు తాగే నెలలో ఈ టోనో బూస్ట్ తాగే నెలలో కానీ తినే దానాలో కానీ కలిపేసి ఇవ్వండి. పిల్లల టైంలో ఈ టోనో బూస్టు, టెట్రాసైకిల్ను, ఆ గ్రో అప్ ఈ మూడు ప్రాపర్గా ఇచ్చుకుంటా, లసోటా బూస్టర్ డోసు నార్మల్ డోసు రెండు ఇచ్చుకుంటే చాలు, వితిన్ 30 డేస్లో పిల్ల చాలా బాగా వస్తుంది. అలాగే అదే ఫుడ్లో గ్రో అప్ కానీ లేదా నూకలు కానీ ఈ రెండు కలిపి పెడతారు కదా 15 డేస్ తర్వాత నుండి, ఆ సెకండ్ 15 డేస్ టు 30 డేస్ పెట్టేటప్పుడు ఈ మినరల్ మిక్చర్ ఆఫ్టర్ 1 దాకా కూడా ఈ మినరల్ మిక్చర్ ఎవ్రీ 3 డేస్కి ఒకసారి ఒక చెంచా అనేది మనం ఫుడ్లో ఇవ్వాలి. ఎందుకు ఇది ఒక చెంచా ఇవ్వాలి అంటే నేను ఇది ఆయమిని V5+ ఎందుకు వాడతా అంటే చిలేటెడ్, క్వాలిటీ బాగుంటుంది, కాస్త ఎకనామిక్ల ప్రైస్లో తగ్గుతుంది. ఇందులో ఏంటంటే అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, ప్రీబయాటిక్, ప్రోబయాటిక్ అన్నీ దొరుకుతాయి.
సో మనకి బాడీలో పిల్లలకి ఏమైతే ఇవ్వాలో అది ఇస్తున్నాం కాబట్టి కరెక్ట్గా ఎదుగుదల బాగుంటుంది. ఇది ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పిన సిస్టమ్ 100% మీకు పిల్ల ఎక్సలెంట్గా వస్తుంది. సరే, ఇందాక నేను చెప్పా కదా పోల్ ఫాక్స్ పనిచేయదని. మరి పిల్లలప్పుడు పోల్ ఫాక్స్ వస్తుంది ఎలాంటి టైంలో వస్తుందంటే పిల్ల పుట్టిన వారం నుండి మొదలు పెట్టుకొని 8 నెలల లోపు ఈ పోల్ ఫాక్స్ అనేది మనకి పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. ఇది వచ్చిందంటే పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ రెండోది, పిల్లల నుండా ముఖం నుండి కురుపులు వచ్చేస్తూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి పిల్లలు. లోపల పొట్ట లోపల ప్రేగులన్నీ ఇబ్బంది అవుతూ ఉంటాయి. ఆ పొట్ట కూడా మనకి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అంటే కట్ చేస్తే మొత్తం పుండ్లు పడిపోయి ఉంటుంది. అవి ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఆ పొట్ట లోపల ఉన్న కట్ చేసిన ప్లేస్ మొత్తం కూడా చిన్న చిన్న పుండుల్లాగుండి ఫుడ్ అనేది తీసుకోదు. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఒక్కొక్కసారి పెద్ద కోళ్ళలో కూడా పుంజులకి పెట్టలకు కూడా ఈ పోల్ ఫాక్స్ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ పోల్ ఫాక్స్ అనేది కంట్రోల్ చేయడానికి మనకు మార్కెట్లో ఆల్రెడీ పోల్ ఫాక్స్ అనే ఒక మెడిసిన్ అనేది వస్తుంది. ఇది ప్యూర్లీ హోమియోపతితో తయారు చేస్తారు. ఈ పోల్ ఫాక్స్ మెడిసిన్ అనేది ఎట్లా వాడాలంటే, మనకి వచ్చిన కోడికి అయితే పొద్దున ఒక చుక్క, ఈవినింగ్ ఒక చుక్క, పెద్దవాటికి అదే పిల్లలకైతే రోజుకు ఒక పూట ఒక చుక్క చొప్పున ఒక 5 రోజులు ఇవ్వాలి. అలాగే ఎక్కడైతే కురుపులు ఉన్నాయో ఆ కురుపులు ఉన్న ప్లేస్లో కూడా ఆ లిక్విడ్ అనేది అప్లై చేయాలి. ఇలా మనం ఒక 1 వారం రోజులు చేస్తే పోల్ ఫాక్స్ నుండి అవి తొందరగా రికవర్ అవుతాయి. అండ్ లిటర్ అనేది గుర్తుపెట్టుకోండి, శుభ్రంగా క్లీన్ చేయాలి ఆ ఎరిగిన ప్లేస్ అనేది. అలాగే సాంబ్రాన్ అనేది డైలీ పొద్దున సాయంత్రం కోడిపిల్లలకు అనేది అద్దాలి, కోళ్ళకి కానీ కోడిపిల్లలకు కానీ షెడ్లో. ఇలా చేస్తే పోల్ ఫాక్స్ అనేది 100% మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ రాని వాటికి ప్రివెన్షన్గా ఎట్లా అంటే, మనం లసోట వేయడానికి ఫస్ట్ రోజు డీవార్మింగ్ వేస్తాం కదా, డీవార్మింగ్ మీ ఇష్టం. నేనైతే ఫెన్బెండజోల్ ఒకసారి, ఆల్బెండజోల్ ఒకసారి, ఆల్బెండజోల్ ఐర్మెంట్ ఒకసారి, అట్లా 3 సార్లుగా మారుస్తాను. అట్లా మార్చేటప్పుడు ఏంటంటే కళ్ళల్లో పెండిషన్ వేసే చాయిన్మెంట్, ఆ తర్వాత డీవార్మింగ్ నోట్లో వయసును బట్టి డీవార్మింగ్ వేసుకుంటాం. వేసుకున్న తర్వాత రోజు వ్యాక్సిన్ వేసే రోజు ఇది కూడా నోట్లో ఒక చుక్క. ప్రతి నెలకు ఒకసారి లసోట అనేది వేసుకుంటే కోళ్ళు అనేవి ఎన్నాలో ఉన్నా చెదరవు. 2 నెలలకోసారి డీవార్మింగ్, నెలకోసారి లసోట. సో వేసేటప్పుడు మీకు ఇందా చూపించా కదా పోల్ ఫాక్స్ మెడిసిన్. ఈ పోల్ ఫాక్స్ మెడిసిన్ అనేది నోట్లో ఒక్కొక్క చుక్క అనేది వేయండి. ఈ పోల్ ఫాక్స్ రాకుండా ప్రతి నెలకోసారి 5 డోసు వెళ్తుంది కాబట్టి 100% పనిచేస్తాయి. అండ్ రెండోది, ప్రివెన్షన్గా వాడాలనుకున్నప్పుడు 15 రోజులకు ఒకసారి వాడండి, 100% సాటిస్ఫైడ్ రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇక పోల్ ఫాక్స్ గురించి చెప్పాము. ఇక కోళ్ళు పెద్ద కోళ్ళు అయినా వాటికి ఫీడ్ ఏం పెట్టాలి, అండ్ పిల్లలకి ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత, 3 మంత్స్ తర్వాత మనం ఎలాంటి ఫీడ్ పెట్టాలి అనే దాని గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఈ ఫీడ్ వచ్చేసరికి ఏంటంటే 2 మంత్స్ బేబీ నుండి వాడుకోవచ్చు, 2 మంత్స్ నుండి 1 ఇయర్ కోడ్ దాకా ఈ ఫీడ్ అనేది ఉపయోగపడుతుంది. అది ఏం పెట్టాలి, ఎట్లా పెట్టాలి అంటే, మనం ఒక 10 కేజీల ఫీడ్ కనుక ఉరామరుగా చూసుకుంటే అందులో మొక్కజొన్నలో 5 కేజీలు అంటే 50% ప్రోటీన్ ఎక్కువ ఉండాలి కాబట్టి 5 కేజీలు మొక్కజొన్నలోనే ఉండాలి. కార్బోహైడ్రేట్స్ కోసం నూకలు ఒక 3 కేజీలు. అండ్ మన ఏరియాలో రాయి దొరికితే ఓకే, రాయి దొరకకపోతే కోడి రాయి దీన్ని రాయించుకుని తినే సామెత ఉంది కాబట్టి రాయి పొడి 1/2 కేజీ, ఏదైనా మన చిన్న చిన్న రాళ్ళు లాంటివి అవి కలుపుకోవాలి. అలాగే కొబ్బరి చెక్క కానీ వేరుశనగ చెక్క కానీ మనకి ఫ్యాట్ కంటెంట్ కోసం 1/2 కేజీ ఏదైనా ఒక రకాన్ని కలుపుకోవాలి. దాంతోపాటుగా ఈ మొత్తం 9 కేజీలు అయితే గ్రో అప్ ఫీడ్ 1 కేజీ. ఎందుకు ఈ గ్రో అప్ అంటే, ఇది ఖచ్చితంగా దానాలో 1 కేజీ దానాలో 300 గ్రాముల దాకా ఇది ఉండాలి. ఎందుకు ఉండాలంటే గుడ్లు బాగా పెడతానికి, అలాగే తగ్గిన వెయిట్ని మళ్ళీ నార్మల్గా తీసుకురావడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే యూనిఫామ్ గ్రోత్ రావడానికి, అది లైక్ బరువులు కానీ గుడ్లు సైజు కానీ ఏదైనా కరెక్ట్గా వస్తుంది. ఇందులో ఏంటంటే అన్ని రకాల పోషక విలువలు ఉంటాయి నాటుకోళ్ళకి సంబంధించింది కాబట్టి. సో ఈ ఫీడ్ మిక్స్ చేసి ఈ రేషియో అనే ఫీడ్ని కోడి తిన్నంత అనేది పెట్టుకోవచ్చు. ఇక మెడిసిన్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ చెప్పాను వాటితో పాటుగా పెద్దవాటికి కూడా ఎలాంటి మెడిసిన్ వాడాలంటే, మనకి వీక్లీ 1 రోజు లేకపోతే 2 రోజులు IMNV5+ 1 కేజీ అన్న చెప్పాను కదా, కేజీ తీసుకొని రోజు 1 చెంచా వాడుకోవాలి. వీక్ వారానికి 1 రోజు 1 చెంచా, 1 రోజు రుచా మ్యాక్స్ కానీ రుచా జయం కానీ ఒక ప్యాకెట్ చొప్పున 1 రోజు రుచా మ్యాక్స్, 1 రోజు రుచా జయం. సో 3 డేస్ అయిపోయింది. 1 రోజు కాల్దన్V+ 100 ml, 1 రోజు వచ్చేసరికి యాక్రిఫిట్ 100 ml, 1 రోజు 1 చెంచా షాక్ ఆఫ్ ఫిరాలు, అలాగే టెట్రాసైక్లిన్ 1 రోజు 1 చెంచా. ఇలా రోజుకు ఒక రకం, 1 వారం, నెలలో 1-2 రోజులు, 3 రోజులు చొప్పున మొత్తం 7 రోజులు 1 నెలలో ఎప్పుడైనా కానీ తాగే వాటర్లో కలిపేసి ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల బ్లడ్ డెఫిషియన్సీ ఉండదు, మనకి కోడి కాళ్ళు పట్టకపోవడం, కోడి పిల్లలకు ముడ్లు ఇరుక్కుపోయి ముడ్లోని లెటర్ బయటకు రాక చనిపోవడం, ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కంట్రోల్ అవుతాయి. కోడి పిల్లలు చాలా హెల్తీగా ఆరోగ్యకరంగా పెరుగుతాయి. ఈ వీడియో కన్నా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ లైక్ చేయండి. అలాగే మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కంపల్సరీ కామెంట్ రూపంలో చెప్పండి, మేము చేస్తాము.
अलागे मी वाल को पिछले दयचे वीडियो शेयर वाले उपयोगपड़ी थैंक यू वेरी मच అలాగే మీకు ఏదైనా డౌట్లు గాని సమస్యలు గాని ఉంటే కింద డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటుంది మీరు నాకు కాల్ చేయొచ్చు ఈ మెడిసిన్ లో ఏది దొరకకపోయినా కూడా మేము మీ కొరియర్ ద్వారా కూడా పంపించడానికి అవకాశం ఉంటుంది ఏపీ అండ్ తెలంగాణ మొత్తం థాంక్యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.